హలో సబ్స్క్రైబర్స్ ఈ వీడియోని మీరు చూసి చేసుకున్నందుకు వెరీ థ్యాంక్ఫుల్ టు యూ అలాగే చాలామంది మా వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదండి మాకు మీ తరపు నుంచి సపోర్ట్ కూడా కావాలి కదా ఆ సబ్స్క్రైబర్తో చేసేస్తే మేము మీకు కావాల్సిన వెబ్ సిరీస్ మూవీస్కి రివ్యూలు అయితే ఇచ్చేస్తాం మనం చూడబోయే రివ్యూ వచ్చేసి ఆకాశవాణి ఇది రీసెంట్ గానే ఆహాలో వెబ్ సిరీస్ రూపంలో స్ట్రీమ్ అవుతుంది ఇది ఆల్రెడీ తమిళ్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది మార్చిలోనే ఎప్పుడో వచ్చేసింది ఇప్పుడు మనకి తెలుగులో డబ్ చేసి మళ్ళీ రిలీజ్ చేశారనమాట తెలుగులో వెబ్ సిరీస్ లో హీరోయిన్ వచ్చేసి మన టీఎఫ్ఐలో లో సామాజ మూవీతో ఎంట్రీ ఇచ్చిన రెబ్బా గారు హీరో వచ్చి దాదా మూవీతో సెన్సేషనల్ హిట్ కొట్టిన మన కెవిన్ గారు ఈ వెబ్ సిరీస్ మొత్తం సెవెన్ ఎపిసోడ్స్తో స్త్రీమ్ అవుతుంది ఆహాలో ఈరోజు మనం ఎపిసోడ్ వైజ్ రివ్యూ అయితే చూద్దాం ఎపిసోడ్ వైజ్ రివ్యూ చూసే ముందు మీరు కనుక మా ఛానల్ కొత్తగా వస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న సింబల్ ఆన్లో పెట్టుకోండి అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ను కూడా ఫాలో అవ్వండి మీకు అన్లిమిటెడ్ స్టఫ్ అయితే ఇస్తాం మా ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంది వెళ్ళి చెక్ చేయండి స్టార్ట్ అవర్ రివ్యూ స్టోరీ లైన్ విషయానికి వెళ్ళిపోతే కాలేజీలో మన హీరో హీరోయిన్ ఇద్దరు లవ్ చేసుకుని తర్వాత పెళ్లి చేసుకుంటారు ఆ తర్వాత వీళ్ళిద్దరూ విడిపోతారు ఎందుకు విడిపోయారు కాలేజ్ రియూనియన్లో అసలు ఏం జరిగింది చివరికి ఏమయ్యారు అనేది బేసిక్ స్టోరీ లైన్ అనమాట ఎపిసోడ్ వన్ బెస్ట్ లేడ్ ప్లాన్స్ ఈ ఎపిసోడ్ వన్ మనకి ఒక అమ్మాయితో స్టార్ట్ అవుతుంది ఆ అమ్మాయి ఒక రైట్ అవ్వాలనుకుంటుంది అనమాట ఆ అమ్మాయి గురించి మనకి ఫస్ట్ చూపిస్తారు ఆ చూపించిన తర్వాత నుంచి మనకి ఎపిసోడ్ అయినా స్టార్ట్ అవుతుంది ఎపిసోడ్ మొత్తం ట్వంటీ సెవెన్ మినిట్స్ ఉంటుంది వరల్డ్ బిల్డింగ్ కానీ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ కానీ మొత్తం నాకైతే బాగానే నచ్చింది ఫస్ట్ ఎపిసోడ్ ఎపిసోడ్ నెంబర్ టూ నవ్ అనే టైటిల్తో ఉంటుంది మొత్తం ట్వంటీ ఫోర్ మినిట్స్ ఉంటుంది ఈ ఎపిసోడ్ మొత్తం మనకి రీయూనియన్ గురించి తిప్పుతాడు ఎపిసోడ్ నెంబర్ త్రీ సంథింగ్ ఫిషి ఈ రెండు ఎపిసోడ్లతో పై రెండు ఎపిసోడ్లతో నాకు ఈ మూడో ఎపిసోడ్ అయితే బాగా నచ్చింది ఇది మొత్తం నైంటీన్ మినిట్స్ ఉంటుంది కొంచెం ఫన్ మినిట్స్ ఎక్కువ ఉండడం వల్ల కాస్త ఎంటర్టైన్మెంట్ కూడా దొరికిందనమాట ఫస్ట్ ఎపిసోడ్ మీద సెకండ్ ఎపిసోడ్ మీద ఎపిసోడ్ నెంబర్ ఫోర్ స్ట్రోమ్ ఏ కప్ ఇది మొత్తం ట్వంటీ ఫోర్ మినిట్స్ అయితే ఉంటుంది ఇది మొత్తం ఫ్లాష్ బ్యాక్ గురించి ఉంటుంది ఫ్లాష్ బ్యాక్ నాకు ఓకే ఓకేగా అనిపించింది ఎపిసోడ్ నెంబర్ ఫైవ్ బిట్ ది బుల్లెట్ ఈ ఎపిసోడ్ మొత్తం ట్వంటీ ఎయిట్ మినిట్స్ ఉంటుంది ఈ ఎపిసోడ్లో మనకి ఎమోషనల్ సీన్స్ ఫైట్ సీన్స్ తప్ప ఇంక ఇది ఏమి అనమాట ఎమోషనల్ సీన్స్ అయితే అసలు నేను కనెక్ట్ అవ్వలేదు ఫైట్ సీన్ అయితే నాకు భలే నచ్చింది అసలు నెంబర్ సిక్స్ ది కరేజ్ ఆఫ్ అవర్ హార్ట్స్ మొత్తం ట్వంటీ ఫోర్ మినిట్స్ ఉంటుంది ఎపిసోడ్ మిగతా ఎపిసోడ్స్తో పోడుకుంటే అసలు ఈ ఎపిసోడ్ ఎందుకు అనవసరం అనిపించింది నాకు అసలు ఇంపాక్ట్ కలగలేదు ఫస్ట్ థర్డ్ ఎపిసోడ్ కానీ అలాగే మనకి ఫిఫ్త్ ఎపిసోడ్ కానీ కొంచెం ఫైట్ సీన్స్ ఫైవ్ నైన్మెన్స్ వల్ల నాకు నచ్చింది అసలు ఈ ఎపిసోడ్ సిక్స్ అయితే అంత ఇంపాక్ట్ అని లేదు ఎపిసోడ్ నెంబర్ సెవెన్ త్రూ థిక్ అండ్ థిన్ ఈ వెబ్ సిరీస్లో లాస్ట్ ఎపిసోడ్ ఇది ఈ ఎపిసోడ్ మొత్తం ట్వంటీ మినిట్స్ ఉంటుంది ఈ ఎపిసోడ్ మొత్తం నేనైతే ప్రిడిక్ట్ చేస్తాను నెక్స్ట్ ఏం అయిపోతుంది నెక్స్ట్ చేంజర్ అయిపోతుందని చెప్పి అన్ని ఎపిసోడ్స్ చూసిన తర్వాత వెబ్ సిరీస్ నాకు ఎలా అనిపించింది అంటే యావరేజ్ వెబ్ సిరీస్ లాగా అనిపించింది ఎందుకంటే కావాలని శుక్రవారం ఇంకో ఏ వెబ్ సిరీస్ లేక ఏ మూవీ లేక మన ఆహావాళ్ళు తమిళ్లో ఉన్నదాన్ని తెలుగులో డబ్బు చేశారనిపించింది అంత ఇంపాక్టబుల్ వెబ్ సిరీస్ అయితే ఏం కాదు లవ్ ఫీల్ కూడా నాకు పెద్దగా ఎందులో ఆ ఎంటర్టైన్మెంట్ కామెడీ సి అలాగే ఆ ఫైట్ సీన్ అయితే నాకు బాగా నచ్చిన అనమాట థర్డ్ ఎపిసోడ్ ఫిఫ్త్ ఎపిసోడ్లోకి ప్లస్ పాయింట్ ఏంటంటే హీరో హీరోయిన్ యాక్టింగ్ చాలా బాగా చేశారు ఇద్దరికిద్దరు అసలు ఇంకేమనిపించిందంటే ఈ వెబ్ సిరీస్ కింద తీసే కన్నా ఇదే స్టోరీని షార్ట్ ఫిలింగ్ మీద తీసుకుంటే చాలా వర్త్ అనిపించింది ఎందుకంటే కావాలని సాగు తీసినట్టు అన్ని ఆర్టిఫిషియల్గా కాలేజ్ సీన్స్ అని అలా అనిపించింది ఓవరాల్గా ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చేది ఎన్ని చుక్కలు అంటే రెండు పాయింట్ ఐదు చుక్కలు ఇస్తాను అవుట్ ఆఫ్ ఐదు చుక్కలు జస్ట్ ఇన్ కేస్ మీరు కనుక ఈ వెబ్ సిరీస్ చూసుంటే కింద కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో హాయ్ గాయ్ సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో